విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఓ ఉపాధ్యాయుడు పోలీసులను ఆశ్రయించిన సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహంలో ఉంటూ ఐపోలవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు పాఠశాలలో 10వ తరగతి లెక్కలు టీచర్ సిహెచ్ విద్యాసాగర్ తమ పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన విద్యార్థులు తొలుత వసతి గృహ పర్యవేక్షణ అధికారి మండల స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లిన విద్యార్థులు తీరుమారిన ఉపాధ్యాయుడు తీరుతో అధికారుల సూచనతో చర్యలు కోరుతూ ఫిర్యాదు ఉపాధ్యాయుడు గతంలో పాటించిన పాఠశాలలో ఇవే ఆరోపణతో రెండు సార్లు సస్పెండ్ చేసిన మారిన తీరని పేర్కొంటున్న పాఠశాల సిబ్బంది విద్యార్థులు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి ఆరోపణ ఎదుర్కొంటున్న ఉపాధ్యాయుని అరెస్ట్ చేసిన పోలీసులు जी सीतादेव नैन ईपोलवर हास्टल नीचे 5 इयर्स नीचे वर्क अच्छे नैन पिल दर प्रती रोजू कुर्चे स्कूल एवरना चपंडम अला विषया दाचू रेपना रोज अला विषया चला सीरियस चाल सेंसिटिव मैटर फिर इला विषया दास्ते अदे रिपीट दयचे अला विषया चपद्दा सर तरवा एसीडब्ल्यू गो ने आये विजिट इंस्पेक्षन उ सर आये आयन वी अड़ना पिलो एदनाबंदे चपंडी अंत मैं वेरे हास्टल संबंधी एदो वाटर समस्या चपार पड़े इबंध इबंधी अतम सार दृष्टि इपू पटी तरवा डीडी मैडम गारव जी मैडम गारू मैं पक्को मेमान इबंधे चपंडी आ मैडम गार अगर जरिंदी डिपार्टेंट वैज पिलो विषयानते दृष्टि पड़ेदी రీసెంట్ గా అయితే మాత్రము పిల్లల అవగాహన కోసం మనకి ఇక్కడ ఫస్ట్ మహిళా పోలీస్ వచ్చారండి వస్తే ఈ లోపు పిల్లలు ఏం చెప్పాలనుకుంటున్నారంటే ఇక్కడ విద్యాసాగర్ సార్ అని ఆయన మిస్బిహేవ్ చేయటము ఆ విషయాలన్నీ కూడా మేడం చెప్పడం జరిగిందండి మేడం వచ్చిన తర్వాత కొద్దిసేపటికి ఎస్ఐ గారు వచ్చారండి ఎస్ఐ గారికి కూడా పిల్లల పట్ల ఎలా బిహేవ్ చేశారు ఏంటనే విషయాన్ని కూడా ఎస్ఐ గారు చెప్పడం జరిగింది అయితే ఆ నెక్స్ట్ డే మళ్ళీ ఎంఆర్ఓ గారు ఎస్ఐ గారు కూడా మళ్ళీ హాస్టల్ రావడం జరిగిందండి అయితే ఈ లోపు చాలా వాళ్ళు ఎవరైతే సార్ ఆయన పట్ల బాధ్యతలు ఉన్నారో వాళ్ళు వచ్చి మేడం గారి దృష్టిలో ఎంఆర్ఓ గారి దృష్టిలో అలా పెట్టడం జరిగింది అయితే మేడం గారు అయితే నన్ను అడిగారండి మరి ఏంటమ్మా ఏం చేసావు ఎవరు ఇక్కడ ఎంఆర్ఓ గారికి ఇంతకందరికి చెప్పాలి కదా అంటే నేను ఆ విషయాన్ని అయితే మాత్రం మేడం గారు ఏదైతే సీరియస్ తీసుకున్నారో అదే విషయాన్ని మళ్ళీ పిల్లలు ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో అదే కంప్లైంట్ పిల్లలు ఏదైతే ఎలా అయితే వాళ్ళు బాధలు పడ్డారో ఆయన పట్ల అయ్యే విషయాన్ని మళ్ళీ లెటర్ పూర్వకంగా ఇవ్వడం జరిగిందండి ఇలాంటి విషయాలు మళ్ళీ జరగకుండా పిల్లలు బాధపడకుండా జరగాలంటే ఆయన్ని ఇక్కడి నుంచి తీసివేస్తేనే మంచిదని నా అభిప్రాయం ఉంది